అధ్యక్ష, ఇదే నిండు అసెంబ్లీ సభలో ఈ స్థానంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది శ్రీమతి సోనియా గాంధీ గారే. చరిత్రను ఎవరు కూడా మార్చలేరు. అది అంతేగా సాక్షాత్ కుటుంబంతో సహా శ్రీమతి సోనియా గాంధీ గారిని కలిసిండ్రు, వారి కాళ్ళను మొక్కిండ్రు. అంతేకాదు అక్కడ మా పార్టీని మీ కాంగ్రెస్ పార్టీ విలీనం చేస్తామని చెప్పాను కూడా మాటిచ్చి ఇక్కడ దిగి మాట తప్పినటువంటి వాళ్ళ అధ్యక్ష. ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం 100కి 100 పాలు 4 కోట్ల ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఇచ్చిన మాటకు కట్టుబడి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, శ్రీమతి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో. వారు బహుశా వారు గమనించిన లేదా రికార్డులు సరిచేయమని చెప్తున్నాం అధ్యక్ష. వారి మాటలను ఒకసారి గౌరవ గతంలో ఉన్న ముఖ్యమంత్రి మాటలకు వీరి మాటలు పోల్చి చూసుకోమంటున్నాం. ఈ క్రెడిబిలిటీ, ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకోవడం కోసం పోరాటం చేసి కూడా కాంగ్రెస్ పార్టీ, ఈరోజు కేసీఆర్ గారు అన్న మాటలు కూడా వారి సభ్యుడు తప్పుడు తిట్ట అధ్యక్ష. వారు కేసీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ బాధ్యత ఉన్నటువంటి వారే. ఈరోజు వారు మాటలు నిరుద్యోగ భృతి వాళ్ళు ఇచ్చారు అధ్యక్ష, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు అధ్యక్ష, గతంలో దళితులు 3 ఎకరాలు ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం అద్భుతంగా ఉంది, అన్నాడు గవర్నర్ ప్రసంగం అద్భుతంగా ఉంది. వాళ్ళు రైతు రుణమాఫీ చేసినట్టు మీరు రుణమాఫీ అంటున్నారు. 2 మాసాలైంది అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చి. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇప్పటికే 2 పథకాలు అమలు చేసినాం. నిన్న మన గవర్నర్ గారి ప్రసంగంలో మరో 2 అమలు చేస్తామని చెప్పినాము. ఈరోజు 500 రూపాయలకి సిలిండర్ ఇస్తామన్నాము, ఈరోజు 200 యూనిట్ల కరెంట్ ఇవ్వబోతున్నాము. ఇవన్నీ కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేరుతో చెప్పి భయంతో ఈరోజు ఈ విధంగా మాట్లాడుతుందో బరువుడు కదా అధ్యక్ష. బలరాజేశ్వర రెడ్డి గారు, అధ్యక్ష రెడ్డి గారు.